ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bengaru Palim Palmani Rugan Gavaram Pedda Apanjani by Raid Deepali Mandal Chairman Dhansekaran Director Drive Sri Lata. Hi, hello, welcome to ROPS Organization. This is Durga Prasad Reddy teaching in biology. So in this video we can discuss about the 9th class biology chapter 5, the fundamental unit of life. So ee lesson lo manam em nechukobothunnam ante the fundamental unit of life. So this is the topic name, the fundamental unit of life. So fundamentally, what is the starting of life? Asal life dento start avutundi, ela start avutundi, asal enti ani dani gurinchi manam ee chapter lo nechukobothunnam. So first we can discuss about what is meant by the fundamental unit of life. Asal fundamental unit of life ante enti? So dani gurinchi manam ee unit lo nechukobothunnam, I mean ee chapter lo nechukobothunnam. While examining a thin silk of cork, Robert Hooke saw that the cork of resembled the unit structure of a honeycomb consisting of many little compartments. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తేనె తుట్టని కానీ లేకపోతే హనీ కాంపోనెంట్స్ అని పిలుస్తాం కానీ హనీ కాంబో, సో హనీ కాంబో అని పిలుస్తాం. జనరల్ గా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా హనీ ఇది ఉంటుంది, సో దాని ఏంటంటే ఇలా గదుపు గదుగా ఉండదు అని ఇలాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో ఇట్స్ కన్స్ట్రక్టెడ్ బై హనీ బీస్. సో హనీ బీస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఐ మీన్ దీన్ని ఏమంటామంటే గదులు అని పిలుస్తాం, సెల్స్ అని కూడా పిలుస్తాం. ఓకేనా? సో దీన్ని మొట్టమొదటిసారి ఏంటంటే ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు, ఒకటి వచ్చి రాబర్ట్స్, సో కార్క్ రాబర్ట్స్, సో రాబర్ట్స్ హుక్ అండ్ కార్క్, ద బోత్ సైంటిస్ట్ ఆర్ ఐడెంటిఫైడ్ ఆ లైక్ కార్క్ అంటే ఏంటంటే బెలడు లాంటి నిర్మాణంలో ఏంటంటే గదులు వంటి నిర్మాణం లైక్ ఇస్, సో ఇలాంటి స్ట్రక్చర్ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే కార్క్ ఈజ్ ఎ సబ్స్టాన్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద బార్క్ ఆఫ్ ఎ ట్రీ. సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రీ అబ్జర్వ్ చేసే ట్రీ తీసుకుంటే ఇలా ఉంటుంది. సో దీని పైన ఉన్నటువంటి దీన్ని ఏమని పిలుస్తామంటే కార్క్ అన్నాం, బెరడు ఏమని పిలుస్తాం దాన్ని కార్క్, లేకపోతే దీన్ని బార్క్ అని కూడా పిలుస్తాం, బార్క్. దీనికి లోపల ఉన్నదాన్ని కార్క్ అంటాం, విచ్ ఈస్ ఇన్సైడ్, లోపల భాగంలో ఉన్నదాన్ని కార్క్ అంటాము. సో బయట దాన్ని ఏమని పిలుస్తామంటే బెరడు అంటాం, లోపల తుర్ర అంటాం కదా, సో లోపల ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తామంటే బెరడు లేకపోతే కార్క్ అంటాం. సో బార్క్ మీన్స్ విచ్ ఈస్ ద అప్సైడ్ లేయర్, బయట పెట్టినటువంటి ఈ లేయర్ ని మనం ఏమి పిలుస్తామంటే బార్క్ అంటాము, లోపల ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తామంటే కార్క్, సో ఇన్సైడ్ ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తాం కార్క్. సో ఇట్ సబ్స్టెన్స్ విచ్ ఇస్ కమ్ ఫ్రమ్ ద బార్క్, ఈ బార్క్ ద్వారా లోపల ఉన్నటువంటిది డెవలప్ అవుతుంటుంది ఆఫ్ ఎ ట్రీ. సో జనరల్ గా ట్రీస్ లో దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1965 1965 సంవత్సరంలో వెన్ హుక్ మేడ్ దిస్ చార్మ్స్ అబ్జర్వేషన్ త్రూ అవుట్ ఇట్ సెల్ఫ్ డిసిగ్నేటెడ్ మైక్రోస్కోప్, సో డిజైన్డ్ బై మైక్రోస్కోప్. 1965 సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనేటటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కణాన్ని కనుక్కోవడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యూనిట్ ఆఫ్ ది సెల్, సెల్ అని మనం ఇందాక టైటిల్ లో చదువుకున్నాం కదా. సో దాన్ని మొట్టమొదటిసారిగా 1965 సంవత్సరంలో హుక్ అనేటటువంటి సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. రాబర్ట్ హుక్ కాల్డ్ దిస్ బాక్సెస్ సెల్స్. సో ఆ బాక్స్ లో అని మైక్రోస్కోప్ అబ్జర్వ్ చేసినప్పుడు తనకి ఇలా బాక్స్ లో బాక్సులుగా కనిపించింది. ఆ కనిపించినటువంటి దానిని ఈ రాబర్ట్ హుక్ ఏమంటున్నాడంటే రాబర్ట్ హుక్ కాల్డ్ దీస్ బాక్సెస్ ఈస్ కాల్డ్ సెల్స్. ఈ బాక్స్ ని ఏమని పిలుస్తున్నాడంటే సెల్స్ అంటున్నాడు. సెల్ ఈస్ ఎ లాటిన్ వర్డ్ ఫర్ ఎ లిటిల్ రూమ్. సో సెల్ అంటే జనరల్ ఏంటంటే సెల్ ఈస్ ఎ లాటిన్ వర్డ్, లాటిన్ వర్డ్ సెల్ అంటే ఏంటంటే లిటిల్ రూమ్, చిన్న గది వంటి నిర్మాణాన్ని కణం లేకపోతే దాని ఏమని పిలుస్తామంటే గది అని పిలుస్తాం. సో దిస్ మే సీమ్ టు బి వెరీ స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్ బట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ద హిస్టరీ ఆఫ్ సైన్స్. ఇది చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, ఇన్సఫిషియంట్ గా ఉంటుంది, బట్ ఇది ఏంటంటే ద హిస్టరీ ఆఫ్ సైన్స్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మన హిస్టరీ ఆఫ్ సైన్స్ చరిత్రలో తీసుకుంటే విజ్ఞాన శాస్త్రంలో ఈ కణం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైం సమ్వన్ హ్యావ్ అబ్జర్వ్డ్ ద లివింగ్ టైం దట్ సమ్వన్ హ్యావ్ అబ్జర్వ్డ్ ద లివింగ్ థింగ్స్ అపియర్ టు కన్సిస్ట్ ఆఫ్ సపరేట్ యూనిట్స్. సో పెరుగుతున్నటువంటి జనాభా కావచ్చు లేదా భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి జీవి కూడా ఏంటంటే కణం ద్వారా నిర్మితమై ఉంటుంది, కణం ద్వారానే ఏర్పడి ఉంటుంది. సో ద యూజెస్ ఆఫ్ వర్డ్ ఈజ్ సెల్,
అక్కడ మనం వాడుతున్నటువంటి పదం పేరు ఏంటంటే సెల్. వి యూజ్ ద టిల్ ద డే ఇన్ బయాలజీ. ఇప్పటి దాకా కూడా 1965 సంవత్సరం నుండి ఇప్పటి దాకా స్టిల్ టుడే వీఆర్ యూజింగ్ ద వర్డ్ ఇస్ సెల్. ఇప్పటి వరకు దాన్ని కూడా మనం బయాలజీలో సెల్ అని చెప్పుకుంటున్నాం. సెల్ అని అర్థం ఏంటంటే కణం. సో సెల్ ని తెలుగులో ఏమని పిలుస్తాం? కణం. సో ఇది మనం ఏంటంటే అబౌట్ సెల్ ఇంట్రడక్షన్. సో సెల్ కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరు? 1965 హుక్. రాబర్ట్ హుక్ అనేటటువంటి సైంటిస్ట్ 1965 సంవత్సరంలో కణాన్ని కనుక్కోవడం జరిగింది. ఎక్కడి నుంచి కనుక్కున్నాడు? సో మొక్కల యొక్క బెర్డ్లో, మొక్క యొక్క బెర్డ్లో, ద బార్క్ ఆఫ్ ట్రీ. సో ద బార్క్ ఆఫ్ ట్రీ, దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1965 ద సైంటిస్ట్ ఆఫ్ రాబర్ట్ హుక్. సో ద ఐడెంటిఫై ఆర్ అబ్జర్వ్ ద సెల్. సో మొట్టమొదటిసారి కనుక్కోవడం జరిగింది. సో అదే డిస్కస్ అబౌట్ ది వాట్ ఆర్ లివింగ్ ఆర్గానిజం మేడ్ అప్ ఆఫ్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలా మేడప్ అయి ఉంటాయి, ఏ విధంగా తయారవుతాయి, సో ఏ విధంగా డెవలప్ అవుతాయి, సో వాటి గురించి డిస్కస్ చేస్తే, లెట్ అస్ టేక్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ఫ్రమ్ ఆనియన్ బల్బ్. సో ఏంటంటే మనం ఒక చిన్న ఆనియన్ బల్బ్, సో ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని కట్ చేసుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ పియర్ ఆర్ ఫోర్సెప్స్, ఫోర్సెప్స్ తో కానీ లేకపోతే పీక్ తో కానీ మనం ఏంటంటే, సో ఐ మీన్ టేక్ ఆఫ్ ఫోర్సెప్స్, ఫోర్సెప్స్ తో తీసుకుంటే, సో పీల్ కెన్ బి ఆఫ్ ద స్కిన్ కాల్డ్ అస్ ఎపిడర్మిస్. సో మీరు ఎర్రగడ్డను కొలిచేటప్పుడు దాన్ని చూస్తే పైన ఒక పొర వంటి నిర్మాణం వస్తుంది, పీల్ అంటే పొర. సో అది ఏంటంటే దాన్ని మైక్రోస్కోప్ లో మనం అబ్జర్వ్ చేస్తే దాని ఏమంటే ఎపిడర్మిస్. సో దాన్ని ఏమంటాము? బాహ్య త్వచము లేదా ఎపిడర్మిస్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎపిడర్మిస్. ఫ్రమ్ ద కన్నైర్ సైడ్స్ ఇన్నర్ లేయర్స్. సో దాంట్లో ఏంటంటే కొన్ని ఇన్నర్ లేయర్స్ అనేవి ఉంటాయి ఆనియన్స్ పైన. సో మనం ఆనియన్ ఎర్రగడ్డ వచ్చినప్పుడు మనకి క్లియర్ గా లేయర్స్ అనేవి కనిపిస్తాయి. దీస్ లేయర్స్ కెన్ బి పుట్ ఇమీడియట్లీ ఇన్ ఏ వాచ్ గ్లాస్ కంటైనింగ్ వాటర్. సో వాచ్ గ్లాస్ లోకి మనం ఏంటంటే వాచ్ గ్లాస్ ఎల్పిస్ ఇలా ఉంటుంది వాచ్ గ్లాస్, దీంట్లో మనం కొంచెం వాటర్ తీసుకుని ఆ పీల్ అందరూ వేస్తే దిస్ విల్ బి ప్రివెంట్ ద పీల్ ఫ్రమ్ ద గెటింగ్ ఫ్లోర్ ఆర్ గెటింగ్ డ్రై. సో ఏంటంటే కొంత సమయానికి ఆ వాటర్ నుంచి తీసి మనం దాని కానీ డ్రై చేస్తే, సో ఆ పీల్ కానీ డ్రై చేస్తే ఏమవుతుంది? లెటెస్ట్ టేక్ ఏ గ్లాస్ స్లైడ్. సో దాన్ని మనము ఒక గ్లాస్ సైజ్ తీసుకుని ఇలా ఉంటుంది గ్లాస్ స్లైడ్. సో స్లైడ్ తీసుకుంటాం. ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ ఎక్విప్మెంట్. ఇది ఏంటంటే స్లైడ్ అని తీసుకుంటాం, దీన్ని స్లైడ్ అని. సో ఈ స్లైడ్ ని తీసుకుని మనం ఏంటంటే మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తాం. దీని మీద మనం ఆనియన్ పీల్ ని ఇలా పేస్ట్ చేస్తాం, డ్రై అయినటువంటి ఆనియన్ పీల్. సో దాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తే, సో కెన్ లెట్ అస్ టేక్ ఏ గ్లాస్ స్లైడ్. సో గ్లాస్ స్లైడ్స్ ని తీసుకుంటాం, గ్లాస్ స్లైడ్ ని తీసుకుంటే, సో ఈ గ్లాస్ సైడ్ పుట్టే డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ ట్రాన్స్ఫర్ ఈ స్మాల్ పీసెస్ ఆఫ్ ద పీల్ ఫ్రమ్ ద వాచ్ గ్లాస్ టు ద స్లైడ్. స్లైడ్ మీద మనం ఒక చిన్న వాటర్ డ్రాప్ వేస్తే మేక్ షూర్ దట్ ద పీల్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫ్లాట్ ఆన్ ద స్లైడ్. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ స్లైడ్ కి కరెక్ట్ గా సర్ఫేస్ పైన క్లియర్ గా మనకి ఏంటంటే అతుక్కుపోతుంది. సో ఆ అతుక్కున్నప్పుడు మనం మైక్రోస్కోప్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎ థిన్ క్యామెల్ హెయిర్ ఆర్ పెయింట్ బ్రష్ మే బి నెససరీ టు హెల్ప్ టు ట్రాన్స్ఫర్ ద పీల్. సో దాన్ని మనం ఇలా ప్లేట్ పైకి తీసుకోవడానికి, స్లైడ్ పైకి తీసుకోవడానికి పెయింట్ బ్రష్ ని మనము యూజ్ చేయొచ్చు. నౌ వి పుట్ ఏ డ్రాప్ ఆఫ్ సాఫ్రనిన్ సొల్యూషన్. ఇప్పుడు ఆ స్లైడ్ మనం ఏదైతే స్లైడ్ తీసుకున్నామో దాని మీద మనం ఆనియన్ పీల్ పెట్టాము. ఈ ఆనియన్ పీల్ పైన మనం వాటర్ డ్రాప్, సో వన్ డ్రాప్ ఆఫ్ వాటర్, సో వాటర్ డ్రాప్ వేసాం, ఆర్ యాడింగ్ సాఫ్రనిన్. సో సాఫ్రనిన్ సొల్యూషన్ ని మనం యాడ్ చేస్తాం, యాడింగ్ ఆర్ సాఫ్రనిన్ సొల్యూషన్. సో ఈ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఆన్ దిస్ థీస్ ఫాలోడ్ బై కవర్ స్లిప్. సో దీనిపైన మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే కవర్ స్లిప్ ని టెస్ట్ చేస్తాం. సో కవర్ స్లిప్ ని టెస్ట్ చేస్తే టేక్ కేర్ టు. సో దాని ఏంటంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా మనం అన్ని తీసుకోవాలి. సో దాన్ని జాగ్రత్తగా తీసుకున్న తర్వాత వాట్ వీఆర్ అబ్జర్వింగ్ మీన్స్ ద అవైడ్ ఆఫ్ ఎయిర్ బబుల్స్. సో మనం వాటి లోపల ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ ని క్లియర్ గా రిమూవ్ చేసేయాలి. సో వైల్ పుట్టింగ్ ద కవర్ స్లిప్ విత్ ద హెల్ప్ ఆఫ్ మౌంటైనింగ్ నీడిల్స్. సో నీడిల్స్ ద్వారా మనం క్లియర్ గా దాన్ని సో స్లైడ్ పైన సెట్ చేసి ఆస్క్ యువర్ టీచర్ టు హెల్ప్. సో మనం టీచర్ యొక్క హెల్ప్ ని తీసుకొని టు హ్యావ్ ప్రిపేర్డ్ ఎ టెంపరీ అమౌంట్ ఆఫ్ ఆనియన్ పీల్. సో ఈ ఆనియన్ పీల్ ఎక్స్పెరిమెంట్ ని మనం మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తే అండర్ లో పవర్ ఆఫ్ ఫాలోడ్ బై మైక్రోస్కోప్. సో మైక్రోస్కోప్ లో మనం ఏం చేస్తామంటే అబ్జర్వ్ చేస్తాం. సో ఈ మైక్రోస్కోప్ ద్వారా మనం ఏంటంటే అబ్జర్వ్ చేసినప్పుడు వాటిలో ఉన్నటువంటి సెల్స్ అనేవి మనకి క్లియర్ గా కనిపిస్తాయి. కెన్ యు సీ హియర్ దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ మైక్రోస్కోప్. దీన్ని మనం మైక్రోస్కోప్ అంటాం, కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటాం. మైక్రోస్కోప్ లో టూ టైప్స్ ఉన్నాయి, సింపుల్ మైక్రోస్కోప్ ఒకటి, కాంపౌండ్ మైక్రోస్కోప్. సో మైక్రోస్కోప్ ఈస్ డివైడ్ బై టూ టైప్స్. మైక్రోస్కోప్ ఈస్ డివైడ్ బై టూ టైప్స్. సో వన్ ఈస్ సింపుల్
simple microscope, another one is compound microscope. So microscope lo entante maniki two types untayi, simple microscope okati, compound microscope okati. So simple and compound. So another type is also there, that is called electronic microscope. So danni em antistam ante electronic microscope. So that is called electronic microscope. So idi moodu rakala entante microscope, simple okati, compound okati, electronic microscope okati. So now we can discuss about this structure. So ikkada pain kanipistundi chusara, so ee pain kanipinchetundi deenni em anukustam ante eye piece anukustam. So dani eye piece means entante mana kanti dwara chusetundi part. So deenni eye piece antam. Next this is called body tube. So dani em anukustam ante body tube antam. Ikkada rotated undi, dani zooming so zoom out. So that is called coarse adjustment. Entante manaki a body adjustment use avutundi. So fine adjustment, so fine adjustment ante sliding kosam use avutundi. నెక్స్ట్ రిమైనింగ్ ఈ పార్ట్ ఏమంటే ఆర్మ్ అంటాం. సో కింద ఉన్నటువంటి దీని ఏమనిపిస్తామంటే ఆబ్జెక్టివ్ లెన్స్ అంటాం. సో ఇక్కడ క్లిప్స్ టు కంట్రోలింగ్ ద స్లైడ్, సో స్లైడ్ అటు ఇటు తిరగకుండా ఈ క్లిప్ ని యూజ్ చేస్తాం. మైక్రోస్కోప్ స్లైడ్, సో దీని ఏమనిపిస్తామంటే మైక్రోస్కోపిక్ స్లైడ్ అంటాం. సో నెక్స్ట్ కింద ఇక్కడ మిర్రర్ లాగా కనిపిస్తుంది కదా, సో ఈ మిర్రర్ దేనికి యూజ్ అవుతుందంటే టు అట్రాక్ట్ సంబల్ లైట్, లైట్ ని అట్రాక్ట్ చేసి దీని మీద రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఒకటి ఉంటది మిర్రర్ ని కంట్రోల్ చేస్తుంది కండెన్సర్. సో దాని ఏమనిపిస్తామంటే కండెన్సర్ అంటాము. సో ఇక్కడ స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది, దీని ఏమనిపిస్తామంటే లైక్ దాని స్టేజ్ అనిపిస్తాం టు మన స్లైడ్ పెట్టడానికి యూజ్ అయ్యేటువంటి స్టేజ్. సో దీని ఏమనిపిస్తామంటే స్టేజ్ అంటాం. నెక్స్ట్ కింద వచ్చేసరికి ఇక్కడ బేస్. సో టు మైక్రోస్కోప్ మొత్తం కూడా దేని మీద బేస్ అయ్యి ఉంటుందంటే ఈ బేస్ మీద బేస్ అయ్యి ఉంది. సో దిస్ ఈస్ అ కాంపౌండ్ మైక్రోస్కోప్. ఇదేంటంటే కాంపౌండ్ కాంపౌండ్ యొక్క మైక్రోస్కోప్. సో కాంపౌండ్ మైక్రోస్కోప్ ఎలా ఉంటుంది, సో ఇప్పుడు మనం ఏంటంటే మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తే వాట్ డూ వి అబ్జర్వ్ యాజ్ లుక్ త్రూ అవుట్ ద లెన్స్. లెన్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఏముంటుందంటే కెన్ వి డ్రా ద స్ట్రక్చర్ దట్ వీఆర్ ఏబుల్ టు సీ త్రూ అవుట్ ద మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ లో మనం క్లియర్ గా చూసినటువంటి దాన్ని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో చేస్తే ఇలా మనకు కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద సెల్ ఆఫ్ ఆనియన్ పీ. సో ఆనియన్ పీ లో ఎర్రగడ్డ పొట్టులో ఉన్నటువంటి లేదా ఎర్రగడ్డ పొరలో ఉన్నటువంటి కణాలు ఏవేవైతే ఉన్నాయో అవి ఇలా కనిపిస్తాయి. సో దట్ ఈస్ ద సెల్స్ ఆఫ్ ఆనియన్ పీ. సో దాన్ని ఆనియన్ పీ అంటారు, సెల్స్ ఆఫ్ ఆనియన్ పీ. సో ఇక్కడ డాక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వాటిని ఏమంటామంటే ప్రతి సెల్ లో కూడా ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఈచ్ సెల్ క్యారీస్ వన్ న్యూక్లియస్. ప్రతి కణంలో కూడా ఒక కేంద్రకం అనేది ఉంటుంది, దట్ ఈస్ కాల్ న్యూక్లియస్. సో వీటిని ఏమనిపిస్తున్నామంటే సెల్స్ అంటున్నాము, వీటిని ఏమంటున్నాము సెల్స్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆనియన్ పీ. సో దిస్ ఈస్ టుడేస్ టాపిక్ ఆఫ్ 9th క్లాస్ బయాలజీ, ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ సెల్ పార్ట్ 1. సో పార్ట్ 1 లో మనం సెల్ అంటే ఇంట్రడక్షన్, మైక్రోస్కోప్ యొక్క ఇంట్రడక్షన్ చూసాము. సో సెల్ లో మనం అబ్జర్వ్ చేసినటువంటి ఇమేజ్ ఆనియన్ పీ యొక్క ఇమేజ్. సో దీనికి సంబంధించినటువంటి నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఇవి చూడండి. సో ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ ఆన్ యువర్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్.